సార్. ఇక ఎన్నికలకు ముందు లోకేష్ ఒక రెడ్ బుక్ చూపిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా అధికారులు కానీ రాజకీయ నేతలు కానీ ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టారో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి. సో వైఎస్ఆర్ కార్యకర్త కాకపోయినా అంతకు మించి వైసీపీకి సింపతైజర్గా జగన్కి లాయల్గా ఉన్న ఆర్జీవీ మీద కొన్ని కేసులు నమోదయ్యాయి సార్. సో ఆయన నోటీసులు ఇచ్చారు బట్ ఆయన విచారణకు హాజరు కాలేదు. పోలీసులు హైదరాబాద్ వచ్చారు, ఆయన తప్పించుకున్నారు. ఒక ప్రముఖ హీరో ఫామ్ హౌస్లో ఆయన ఉన్నారు అనేది ప్రచారం జరుగుతూ ఉన్న పరిస్థితి. సో దాని మీద రామ్ గోపాల్ వర్మ వివరణ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు, ఒకసారి ప్లే చేయండి. సారీ టు డిసప్పాయింట్, నడుస్తున్నాను అని అందరూ మీడియా స్పెక్యులేటింగ్, అందరికి చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సి ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతని. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జూరిస్డిక్షన్స్లో 4 ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ వాళ్ళు ఎవరి మీద అయితే పెట్టాలని చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేదు. ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చి అన్నాను. కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అవైలబుల్ లాస్ని వాడుతున్నారా? లేకపోతే ఇప్పుడు ఓల్డ్ వన్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏముంటుందని ఒక వే. అది అందరం కూడా ఎంతో కొంత అది చేయొచ్చు, చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. కక్ష సాధింపులు ఉండవు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అని చెప్పి ఒకవైపు కూటమి నేతలు చెప్తూ ఉన్నా కూడా, అంటే చూస్తుంటే వ్యూహం అండ్ శపథం ఈ రెండు సినిమాల చిత్రీకరణ సందర్భంగా నారా బ్రాహ్మణి పైన, లోకేష్ పైన, చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన ఆయన అనుచిత పోస్టులు పెట్టారు అన్నది కేసు సార్ ఇది. సో మీకు అంటే ఏదైనా చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రైజ్ చేసినవి లీగల్ పాయింట్స్. ఒకటి, 1 ఇయర్ కింద పెట్టినటువంటి పోస్టులు దానికి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి అనే దానికి నేను వెళ్ళడం లేదు. అవి చాలా అభ్యంతరకరంగా కూడా ఉన్నా కేసు అవుతుందా అంటే చట్టంలో ఉన్నది ఏంటంటే అసభ్యంగా ఉన్నాయా, పబ్లిక్ ఆర్డర్కు డిస్టర్బ్ చేసేటివి ఉన్నాయా. ఇప్పుడు ఎందుకంటే ఆర్టికల్ 19(1)(a) భారత ప్రజలందరికీ భావప్రకటన స్వేచ్ఛనిస్తుంది, కానీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సహేతుకాంక్షలు ఏంటంటే పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ. సో ఇమ్మారల్గా ఉన్నాయన్నా ఎస్టాబ్లిష్ కావాలి. కొంత మన పబ్లిక్ డిస్కోర్స్లో నోటికొచ్చినట్టు చంపుతాం కొడతామనే ఓపెన్గానే మాట్లాడుతుంటారు. దానికన్నా అల్టిమేట్గా కోర్టులో నిలబడేది ఏంటంటే, డిడ్ ఇట్ లీడ్ టు ఎనీ యాక్షన్? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టినా ఆయన జీవితకైనా అనుభవించడు. సో ఏమవుతుంది, కోర్టులో విచారణ వచ్చినప్పుడు ఆయన పెట్టిన ట్వీట్స్ వల్ల ఏదైనా యాక్షన్ జరిగిందా? అంటే మీకు ఒక స్పార్క్ అండ్ పౌడర్ కేక్ అని సెడిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అంటే ఒక స్పార్క్, ఒక నిప్పురవ్వ ఒక పౌడర్ కేక్ మీద పడినప్పుడు అది అంటుకోవడం. ఇప్పుడు ఎవరు ఏదో ఒకటి మాట్లాడితే దాని పర్యవసనంగా హింస చెలరేగిన, దాని పర్యవసనంగా పబ్లిక్ ఆర్డర్కి డిస్టర్బ్ జరిగితే అది తీవ్రమైన నేరమవుతుంది, 1. 2, ఎవరికైనా పరువు నష్టం కలిగిన వారి పైన అసభ్యంగా వ్యక్తం చే మాట్లాడినా కూడా
ఆ అసభ్యత తీవ్రతను బట్టి కేసు అవుతుంది. ఇక్కడ పరువు నష్టం కేసు అనే సమయానికి మళ్ళీ ఇంకో ఇష్యూ వస్తుంది. ప్రాంగ్లో అది కూడా రైజ్ చేశారు. ఎవరిని ఎవరిపైన అయితే నేను ట్వీట్ పెట్టానో వాళ్ళు పెట్టలే కేసు, వేరే వాళ్ళు పెట్టారు. అంటే అది మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు అవుతుందా, ప్రైవేట్ ఇంట్రెస్ట్ కేసు అవుతుందా? నాపై ఎవరైనా నీచంగా కామెంట్ చేశారు అనుకుందాం, నా పైన నీచంగా కామెంట్ చేశారు, నా ఫండమెంటల్ రైట్స్కు విఘాతం కలిగింది, నా పర్సనల్ రిప్యుటేషన్ విఘాతం కలిగింది అని నేను కేసు పెట్టడం వేరు, మీరు కేసు పెట్టడం వేరు. నా నాగేశ్వర సార్తో నేను ఏడాదిగా ప్రోగ్రామ్ చేస్తున్నా, నాకు సార్ అంటే గౌరవం, అట్లా పెడుతుంది ఆయన అంటారని చెప్పి మీరు కేసు పెట్టారు అనుకోండి, అది ఎంత నిలబడుతుంది అనేది రెండో క్వశ్చన్. మూడోది, ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగింది అని రామ్ గోపాల్ వర్మ ఆరోపణ. నాలుగు చోట్ల కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగింది, జరగచ్చు, అందులో ఆశ్చర్యమే లేదు. కానీ అది కోర్టు కేసులో ఇండివిజువల్గా వాళ్ళంతా వాళ్ళే పెట్టారా, దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్ ఉందా అనేది ఐ డోంట్ థింక్ కోర్టు విల్ టేక్ ఇన్ టు అకౌంట్. అల్టిమేట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆ వ్యాఖ్యలు ఏ చట్టంలో ఏ సెక్షన్ ఉల్లంఘిస్తాయి, సో అది దాని ఆధారంగా కేసు నడుస్తుంది. కానీ అది ఎవరు తేల్చాలి, అది కోర్టులో తేలాలి. కోర్టులో తేలాలి అంటే ముందు పోలీస్ కేసు, ఇన్వెస్టిగేషను, ఇప్పుడు అందుకే ఆయన ఒక పదం వాడ ప్రాసిక్యూషన్ అని. అల్టిమేట్గా ఏమవుతుంది అని అరెస్ట్ చేస్తారు, ఒక పోలీస్ రిమాండ్ పంపుతారు, ఒక 15 రోజులు రిమాండ్ పంపచ్చు, 3 వారాలు రిమాండ్ పంపచ్చు, 3 ఏళ్ళైతే రిమాండ్ పంపరు నాకు తెలిసినంతవరకు. సో ఎందుకంటే అది బెయిలబుల్ కేసు, 7 ఇయర్స్ లోపు అయితే నువ్వు 41A నోటీస్ ఇవ్వాలి, కొన్నిటికైతే స్టేషన్ బెయిలే వస్తుంది. మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పెద్ద కష్టమైతే కాదు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్న ప్రత్యేక సమస్య అది, మీరు ఏ కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు, జ్యుడిషియల్ రిమాండ్ పోతుంది, లోయర్ కోర్టు కనుక బెయిల్ ఇవ్వకపోతే తర్వాత నువ్వు బెయిల్ పిటిషన్ వేసుకోవాలి, ఆ ప్రాసెస్ పడుతుంది. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్, అల్టిమేట్గా ఏం జరగదు, ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అక్కడ. అంటే ఈ ప్రాసెస్ అంతా అనుభవించాల్సిందే. సో అందుకే దాన్ని ఆయన రామ్ గోపాల్ వర్మ పర్సిక్యూషన్ నన్ను అంటున్నాడు. అంటే ఒక రకంగా ఇది చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు, అంటే డాక్టర్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అని కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇలా ఎందుకు మరి ఇప్పుడు ఆయన అమెరికాలో, యూరోప్లో, భారతదేశంలో కూడా వెపనైజింగ్ పోలీస్ అని రామ్ గోపాల్ వర్మ తన శైలిలో వివరణ ఇచ్చారు. నిజమే అది, వెపనైజింగ్ పోలీస్ ఎందుకు చేస్తారు, వెపనైజింగ్ లా ఎందుకు చేస్తారంటే ఆ ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు ఇవేమి కేసులు నిలబడవు, అల్టిమేట్గా ఏమీ జరగదు అని. కానీ చిల్లింగ్ ఎఫెక్ట్, డాక్టర్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ ఏంటంటే వ్యక్తి భయపడిపోతారు, ఇంకో మిగతా వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయాలంటే ఏమో రామ్ గోపాల్ వర్మకే కేసు అయింది, రామ్ గోపాల్ వర్మనే అరెస్ట్ చేశారు, రామ్ గోపాల్ వర్మనే రిమాండ్ పంపారు, మనం ఎంత ఎందుకు అనేటువంటి ఒక భయం క్రియేట్ చేయాలి. సో ఈ భయం క్రియేట్ చేయాలన్నది వ్యవస్థ యొక్క ఆలోచన. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, చిల్లింగ్ ఎఫెక్ట్ వచ్చేలా ఎవరిపైన మీరు యాక్షన్ ఉండకూడదు అని. అందువల్ల కంక్లూడింగ్గా చెప్పాల్సింది, రామ్ గోపాల్ వర్మ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవాయిడ్ చేస్తున్నాడు కనుక బహుశా ఆయన అరెస్టు తప్పదు నా అంచనా. కానీ ఈ అరెస్ట్ అయినంత మాత్రాన ఆయన జీవితకైనా అనుభవిస్తాడా, జీవితకైనా అనుభవిస్తాడా, అదే సీరియస్ కేసు అవుతుందా? 1 ఇయర్ కింద పెట్టిన ట్వీటు అది, ఎవరు దానిపైన పర్సనల్ రిప్యుటేషన్ దెబ్బతిన్నదని డిఫమేషన్ కేసే లేదు, ఆ స్టేట్మెంట్ వల్ల సీరియస్ డిస్టర్బెన్సెస్ ఏమీ జరగలేదు. హవెవర్ ద బ్యాడ్ టేస్ట్ ఏమేమి, నేను రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు కంటెంట్లోకి ఎందుకు వెళ్ళడం లేదు అంటే అది ఎంత బ్యాడ్ టేస్ట్ ఉన్నా లీగల్గా దాని కాన్సిక్వెన్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. బ్యాడ్ టేస్ట్ చాలా ఉంటాయి మన దగ్గర, మనం చాలామంది బూతులు మాట్లాడుకుంటున్నారు, అవన్నీ ఉన్నాయి. అల్టిమేట్గా లీగల్గా ఏంటి, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల కన్నా కొడాలి నాని ఇంతకన్నా బహుశా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ చంద్రబాబు నాయుడు అని ఉంటాడు, పవన్ కళ్యాణ్ అని ఉంటాడు, లోకేష్ అని ఉంటాడు. మరి కొడాలి నానిపైన ఎందుకు ఏమీ జరగదు, వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా అత్యంత అభ్యంతరకరంగా అన్నాడని వార్తలు వచ్చాయి, వల్లభనేని వంశీ పైన ఎందుకు జరగదు, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. కొడాలి నానిపైన నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఏ కేసు లేదు, పెట్టాడో లేదో మరి చూడాలి. సో అందువల్ల ఎందుకు రామ్ గోపాల్ వర్మ మరి టార్గెట్, దేర్ మేబీ ఎ రీజన్ ఫర్ ఇట్, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ సమాజంలో కొంత పాపులారిటీ ఉన్న వ్యక్తి కనుక. సో ఆటోమేటిక్గా పోలరైజ్ అవుతుంది, ఆయన సపోర్టర్లు అన్యాయం అంటారు, ఆయన అపోనెంట్స్ వ్యతిరేకం అంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ అయినా ఎవరైనా వర్మ అయితేనేం శర్మ అయితేనేం చట్టానికి లోబడి ఉండాలి కనుక, చట్ట ప్రాసెస్ అనేది అనివార్యంగా జరుగుతుంది. బహుశా అరెస్ట్ కావచ్చు,
అరెస్ట్ అయితే జ్యుడిషియల్ రిమాండ్ పంపచ్చు, వెంటనే బెయిల్ రాకపోవచ్చు, ఎందుకంటే బెయిల్ను ఏజెన్సీ సపోజ్ చేయొచ్చు. ఒక 2 వారాలో 3 వారాలో 1 వారమో రిమాండ్ ఖైదీగా ఉండవచ్చు. తర్వాత బయటకు వచ్చాక రిమాండ్ ఖైదీ అని ఒక సినిమా తీయచ్చు రామ్ గోపాల్ వర్మ, ఎందుకంటే ఆయన చాలా తెలివైన వాడు కదా. సో తన అనుభవాన్ని ఈ మొత్తాన్ని తాను ఇప్పుడు ఏదో ఫామ్ హౌస్లో